వైసీపీ ప్రభుత్వంపై పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. జగన్ ఫించన్ల రూపంలో కొత్త డ్రామాకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫించన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధిస్తే జగన్ దాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అంతకుముందు ఆయన పలు గ్రామాల్లో కూటమి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గంలో వైసీపీని గద్దెదించి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుని తమ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. ఏపీలో వైసీపీ రాక్షస పాలనకు చెక్ చెప్పేందుకే తాము పనిచేస్తున్నామన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరుచుకుని నిరసనగా ఈ నెల 7న తెలంగాణలో నిరాహార దీక్షలు చేపడతామని ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఆప్ను అంతం చేయడమే లక్ష్యంగా అగ్రనాయకులను బీజేపీ అరెస్ట్ చేస్తోందని మండిపడ్డారు. కేజ్రీవాల్కు ఏమైనా అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నెల 18 నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకోవాలన్నారు. పోటీదారులు ఖమ్మం జిల్లాలో ఎక్కడైనా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 రాష్ట్ర స్థాయి చెక్ పోస్టులు ఉన్నాయని కేంద్ర బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ దత్ అన్నారు. రంజాన్ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దావత్ ఏ ఇఫ్తార్ జరిగింది. ఈఫ్తార్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు హరిశంకర్, మైనార్టీ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అక్బర్ పాల్గొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఎలాంటి అడ్మిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేయలేదని ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డ్. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన జూనియర్ కళాశాల జాబితాలో మాత్రమే తమ పిల్లల అడ్మిషన్స్ తీసుకోవాలని సూచించిన బోర్డు షెడ్యూల్ కంటే ముందు అడ్మిషన్ చూపెట్టే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 6349 కోట్లుగా ఉన్న ఆదాయం మార్చి నెల ముగింపుతో ఈ నెల ఆర్థిక సంవత్సరంలో శాఖ ఆర్జన 641 కోట్లు పెరిగి 6990 రూపాయలుగా ఉంది. అధిక ఆదాయం సమకూర్చిన జిల్లాలో రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాలు తొలిమూడు స్థానాలు పొందాయి. వాహనాల పన్నులు, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు తదితర రూపాల్లో ఈ ఆదాయం సమకూరింది. రోగి మరణానికి వైద్య నిర్లక్ష్యం కారణమైతే సంబంధిత డాక్టర్కు 5 ఏళ్ల శిక్ష పడనుంది. ప్రస్తుతం ఉన్న 2 ఏళ్ల కాలాన్ని పెంచుతూ కొత్త చట్టాలు రూపొందించింది కేంద్రం. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గోయల్ ఆయా రాష్ట్రాల సిఎస్ హెల్త్ సెక్రటరీలకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా 7 జూలై 1వ తేదీ నుంచి నూతన న్యాయ చట్టం అమల్లోకి రానుంది. బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ క్యాన్సర్ బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో సుశీల్ కుమార్ స్వయంగా విషయం ప్రకటించారు. 72 ఏళ్ల సుశీల్ కుమార్ బీహార్ రాజకీయాల్లో సీనియర్ నేత. అనారోగ్యం కారణంగా దృష్ట్యా లోక్సభ ఎన్నికల్లో దూరంగా ఉంటున్నానని, ప్రచారం చేయనని ప్రధాని మోడీకి చెప్పినట్లు పేర్కొన్నారు. టిల్లీ స్క్వేర్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు జనలగడ్డ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఉన్న ఈ ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్స్ కూడా జత చేశాడు సిద్ధు. తొందరలో బిగ్ సర్ప్రైజ్ రాబోతుంది అంటూ క్యాప్షన్ పెట్టాడు. టిల్లీ స్క్వేర్ హిట్ కావడంతో ఫుల్ జోష్లో ఉంది. యాపిల్ ఉత్పత్తుల వినియోగదారులకు కేంద్రం భద్రతాపరమైన చర్యలు హెచ్చరిక జారీ చేసింది. ఐఫోన్తో పాటు ఐప్యాడ్స్, మ్యాక్బుక్, విజన్ ప్రో హెడ్ సెట్లకు హై రిస్క్ ఉందని పేర్కొంది. ఈ ఉత్పత్తుల్లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్కు సంబంధించిన ప్రధాన సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని టీం పేర్కొంది. కాబట్టి యూజర్లు వెంటనే తమ ఉత్పత్తుల లేటెస్ట్ సెక్యూరిటీ వెర్షన్తో అప్డేట్ చేసుకోవాలని సూచించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని అబుదాబిలో 700 కోట్లతో స్వామినారాయణ సంస్థ నిర్మించిన ఐకానిక్ ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో 3.50 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఆలయాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ 14 ఫిబ్రవరి ప్రారంభించారు. అబు మురికా ఏరియాలో ఉన్న ఈ ఆలయంలో రాత్రి 7:30 గంటలకు గంగాహారతి ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పడవలు పుట్టుకొచ్చాయి. ఈజీగా ప్రయాణం సాగేలా హైటెక్ హంగులతో, పోర్టబుల్ బోట్స్ నూతన టెక్నాలజీతో రూపొందాయి. ఎక్కడికైనా తీసుకెళ్లేలా, ఏ భాగానికి ఆ భాగం విడదీసుకునేలా బోల్ట్ సిస్టమ్తో రూపొందించారు. ఇంజన్ బిగించుకోవచ్చు, బోల్తా ఆడటానికి ఆస్కారం లేకుండా రూపొందించిన ఈ పోర్టబుల్ బోట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.